హౌస్ అయితే ఇదే, దీనికి ఎంట్రన్స్ ఎవడం కాదు అర్థం పోయి డెలివరీ అయితే ఇచ్చేసాను. అది పరిస్థితి. ఫోన్ కూడా ఎక్కడ యూటర్న్ వేసుకునేటప్పుడు మటుకు చాలా భద్రంగా దాటుకోవాలా, లేదంటే పోయేటోళ్ళు అట్టే వచ్చేస్తా. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా చూసే వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మర్చిపోకుండా, అలాగే ఒక లైక్ చేయండి మర్చిపోకుండా. ఈరోజు అయితే మొత్తం 4 ఆర్డర్లు ఉన్నాయి, ఎర్ముక్ ఒకటి, అలాగే 2 మిషన్లు వచ్చి సర్వీసింగ్ ఉన్నాయి అనమాట. మాది చాయ్ మిషన్లు వస్తాయి కదా, ఆ మిషన్లు సర్వీసింగ్ ఉన్నాయి, అక్కడికి కూడా వెళ్ళాలా. ఓకేనా? సభాసలం ఒకటి, మళ్ళీ ఆర్డర్లు వచ్చి ఫింతాస్, ఇవన్నీ ఉన్నాయి అనమాట. మీకు ఏరియా కూడా చూపిస్తాను, అలాగే వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడు ఉండే మొత్తం ఏరియా, నేను వెళ్ళే ఏరియా ప్రతి ఏరియా కూడా మీకు చూపిస్తూ వస్తాను. ప్రజెంట్ అయితే ఫస్ట్ మనం వెళ్ళే ఆర్డర్ వచ్చి ఎర్ముక్ ఏరియా, ఇక్కడ నుంచి దగ్గర అనమాట, 3వ నెంబర్ 4వ నెంబర్కు పక్కన వస్తుంది ఇది. ఓకేనా? ఇంకా అక్కడికి వెళ్ళి ఆ ఏరియా మొత్తం కూడా చూపిస్తాను. ఓకే, మీకు ఆ పక్క కనిపించేటివంతా కూడా కార్ షోరూమ్లు అనమాట అవన్నీ కూడా. ఇది 4వ నెంబర్ రోడ్డు, 4వ నెంబర్ రోడ్డు ఎక్కాలి ఇప్పుడు మనం. ముందర వెళ్ళి అక్కడ దవార్లో 4వ నెంబర్ రోడ్డు ఎక్కాలా. ట్రాఫిక్ ఎంత ఉండదో చూడండి ట్రాఫిక్. మనం ఇప్పుడు ఇక్కడ తిరిగేస్తే 4వ నెంబర్ ఎక్కేస్తాము. 4వ ఎక్కి కొద్ది దూరం పోయినాక మళ్ళీ రైట్ సైడ్ తిరిగినామంటే ఎర్ముక్ ఏరియాలోకి వెళ్ళిపోతాం అనమాట. ఇదంతా 4వ నెంబర్ రోడ్డు, 60 నుంచి 60వ నెంబర్ రోడ్లో నుంచి 4వ నెంబర్ రోడ్లోకి ఎక్కుతున్నాం మనం. ఎంత ట్రాఫిక్ ఉండదు చూడండి, ఈ 4వ నెంబర్ రోడ్డు అంటేనే విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎండలు విపరీతంగా ఉన్నాయి అనమాట, 45 డిగ్రీలు దగ్గర దగ్గర ఉండదు, ఇంకా ఎక్కువ కూడా వెళ్ళిపోతుంది అనమాట. 45 నుంచి 48 కూడా విపరీతమైన వేడి గాలి. ఓకేనా? ఇదంతా ఉండదు ప్రజెంట్ అయితే. ఇంకా మనం ఇటు నుంచి 2.5 కిలోమీటర్ వెళ్ళాక మళ్ళీ రైట్ సైడ్ తిరగాల. ఇదంతా అల్రాయి ఏరియా, మీకు రైట్ సైడ్ కనిపించేదంతా అల్రాయి ఏరియా అనమాట అది. ఓకేనా? ఇక్కడ శుక్రవారం శనివారం ఆదివారం ఏమో సంత కూడా జరుగుతుంది ఇక్కడ. ఆ పక్క లాస్ట్లో అయితే సంత జరుగుతుంది, సంత మాదిరి అన్ని సామాన్లు పెట్టి అమ్ముతారు అనమాట. సంత మాదిరి 4వ నెంబరు, రోడ్ స్పీడ్ వచ్చి 80, దానిపైన పోతే మీకు కెమెరాలు ఉంటాయి, ఫోటో కొట్టి ఇంటికి పంపిస్తాయి. ఓకేనా? ఈ అల్రాయి ఏరియాలో లూలూ గ్రాండ్ హైపర్ వచ్చి ఇక్కడ మీకు రైట్ సైడ్ ఉండదు కదా, రైట్ సైడ్ వస్తుంది. ఆ రైట్ సైడ్ ఉండేది లూలూ గ్రాండ్ హైపరు అల్రాయి ఏరియా. ఓకే, ఇంతకుముందు అయితే నేను అట్లాంటి షాపింగ్ మాల్స్ వస్తా అంటే, ఇప్పుడు హోమ్ డెలివరీ అక్కడ రైట్ సైడ్ తిరిగి లోపలికి వెళ్ళిపోయినా అంటే ఎర్ముక్ ఏరియాలోకి వెళ్ళిపోతాం. చూడండి, ప్రతి ఇంటి ముందర కూడా ఖర్జూరం చెట్టు కంపల్సరీ ఉంటుంది. మనం ఇక్కడ రైట్ వెళ్ళాలి కాబట్టి పూర్తిగా రైట్ సైడ్ వచ్చేసామా, బోర్డు కూడా ఉండదు చూడండి ఎర్ముక్ ఏరియా అని. ఓకేనా? ప్రతి దగ్గరలో అయితే మీకు ఇంగ్లీష్లో బోర్డ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఆ బోర్డు చూసి వెళ్ళిపోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మళ్ళీ మనం ఇక్కడ యూటర్న్ కూడా వేసుకోవాలా, యూటర్న్ వేసుకొని మళ్ళీ ఆఫ్ రోడ్ లెక్కి ఈ సైడ్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఇక్కడ యూటర్న్ వేసుకోవాలా. ఓకేనా? యూటర్న్ వేసుకునేటప్పుడు మటుకు చాలా భద్రంగా దాటుకోవాలా, లేదంటే పోయేటోళ్ళు అట్టే వచ్చేస్తూ ఉంటారు. బండ్లు రాంది చూసుకొని మళ్ళీ మనం వెళ్ళాలన్నమాట. ఓకేనా? వచ్చేసాము. ఇదంతా ఎర్ముక్ ఏరియా. ఇక్కడ ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి, మన వీడియోలు ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే ఏరియాలు, ఈసారి వచ్చినప్పుడు కలుద్దాం. ఓకేనా? వచ్చేసాము. ఇదంతా ఎర్ముక్ ఏరియా అండి ఫ్రెండ్స్, చూడండి ఖర్జూరం చెట్లు, ఖర్జూరం చెట్లు ప్రతి ఇంటి ముందర, ఖర్జూరం చెట్లు. కార్లు చూడండి ఎక్కడ ఉండవు, ఎండలు కట్టే పారేస్తారు కార్లు అన్నీ కూడా. ఇక్కడ పార్కింగ్లు ఉండవులేండి అన్ని, ఒక మనిషికి ఒక్కొక్క కారు, కంపల్సరీ ఒక మనిషికి ఒక కారు అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ ఇక ఎక్కడ ఉంటుంది చెప్పండి పార్కింగ్? ఇంట్లో ఒక 5 మంది ఉంటే 5 కార్లు పెట్టాలి, ఒక్కొక్కరికి అయితే 2 కార్లు 3 కార్లు కూడా ఉంటాయి, ఏం చేస్తారు చెప్పండి? ఇదంతా ఎర్ముక్ ఏరియా. ఇండ్లు చూడండి, అలాగే కార్లు చూడండి, పార్కింగ్ ఎలా ఉండదో, చెట్లు, గ్రీనరీ, ఖర్జూరం చెట్లు, ఖర్జూరం చెట్లు ప్రతి ఇంటి ముందర ఉండదు చూడండి, ప్రతి ఇంటి ముందర ఖర్జూరం చెట్టు ఉండదు. రావాల్సిన ఇల్లు వచ్చేసింది ఇదే అనమాట, మీకు రైట్ సైడ్ కనిపించేదే ఇదే ఇల్లు. హౌస్ నెంబర్ చూసుకుంటా నేను, హౌస్ అయితే ఇదే, దీనికి ఎంట్రన్స్ ఎవడం కాదు అర్థం కాదు.
ఇక్కడ ఉందా ఎంట్రన్స్? ఒక నిమిషం కాల్ చేస్తాం, కాల్ చేసినప్పుడే ఎత్తలా వీళ్ళు. ఈ కస్టమర్ అయితే ఫోన్ చేసిన, ఫోన్ ఎత్తలా, మెసేజ్ పెట్టారు, మెసేజ్ పెట్టారు. తర్వాత నేను దానికి రిప్లై ఇచ్చాను అనమాట. రిప్లై ఇచ్చి సరే మాదిరి డెలివరీ ఉందని చెప్తే, సరే ఇంకొక నెంబర్ సెక్యూరిటీ నెంబర్ ఇచ్చారు. సెక్యూరిటీ అంటే ఆర్ఎస్, ఆర్ఎస్ నెంబర్ ఇచ్చాడు అనమాట. ఆర్ఎస్కి ఫోన్ చేశాను, ఫోన్ చేసి రమ్మని చెప్పినాడు. పోయి డెలివరీ అయితే ఇచ్చేసాను. అది పరిస్థితి. ఫోన్ కూడా ఎక్కలా కన్నా, ఇంకా వాట్సాప్లోనే చాటింగ్ అనమాట. డెలివరీ అది హోమ్, ఇంటి ఫోటో తీసి పెట్టాను ఆయనకి. ఇంకా మనకు మళ్ళీ ఏదో రిస్క్ రాకుండా, ఎందుకంటే ఆర్డర్ ఇచ్చేసినాక ఇది మళ్ళీ మా ఇల్లు కాదు అన్నారంటే మనకు ఇబ్బంది. కాబట్టి డెలివరీ ఇంటి ఇంటి ఫోటో తీసి పెట్టాను కస్టమర్కి. ఆడికి అయిపోయింది డెలివరీ, అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇంకా వీటి నుంచి అయితే మళ్ళీ రిగ్గాయికి వెళ్ళాలా. రిగ్గాయికి వెళ్ళి వాడిని తొడుక్కొని, వాడు మెకానిక్ ఉన్నాడు, వాడిని తొడుక్కొని మళ్ళీ వెళ్తే సభాసలం కానీ లేదంటే ఇంకొక అడ్రస్ కానీ, రెండింటిలో ఒక అడ్రస్కి అయితే రెండు మిషన్లు, మొత్తానికి రెండు మిషన్లు ఉన్నాయి సర్వీస్ చేసేదానికి. ఈ రెండు మిషన్లో ఏదో ఒకటి ఫోన్ ఎత్తితే, ఎవరు ఫోన్ ఎత్తితే వాళ్ళ దానికి అయితే వెళ్ళాలి. ఓకేనా? ఇది ఈరోజు ప్రోగ్రాము. ఓకేనా? మనం 50వ నెంబర్లో నుంచి 5వ నెంబర్ రోడ్డు ఎక్కాలా. ఇది 50వ నెంబర్ రోడ్డు, ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట. నేరుగా వెళ్తే ఒకటే రోడ్డు ఎయిర్పోర్ట్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది. మనం ఇక్కడ మళ్ళీ డైవర్షన్ తీసుకోవాలా, రైట్ సైడ్ డైవర్షన్ తీసుకొని మనం ఇప్పుడు 5వ నెంబర్ ఎక్కేసి రిగ్గాయికి వెళ్ళి వన్ దొడుకొని వెళ్ళాలన్నమాట. ఓకేనా? ఎండల వల్ల ఎవరు బయట కూడా రాలా కోయటంలో. 50వ నెంబర్లో నుంచి మనం 5వ నెంబర్లోకి సర్కిల్ ఇది. ఓకేనా? అంటే ఆ రోడ్లో నుంచి ఈ రోడ్లోకి క్రాస్ రోడ్ అనమాట. ఓకేనా? అది మీకు అక్కడ కనిపించేది 5వ నెంబర్ రోడ్డు. 5వ నెంబర్ రోడ్లో సీదా వెళ్ళిపోయినామంటే మనం రిగ్గాయిలోకి వెళ్ళిపోతాము. కొద్ది దూరం వెళ్ళాక రైట్ సైడ్ వెళ్ళాలండి, రిగ్గాయిలోకి లోపలికి వెళ్ళాలా రైట్ సైడ్. ఓకే, ఇప్పుడు ఇక్కడ సర్వీసింగ్ కాడికి వచ్చిండాము. ఇతన్ని మెకానిక్ని సర్వీస్, అదే మన చాయ్ మిషన్ వస్తుంది కదా, దాన్ని మెకానిక్ని డ్రాప్ చేసేదానికి వచ్చిండాను. సభాస్థలంలో బ్లాక్ 3 అనమాట, ఇదంతా బ్లాక్ 3 మీకు చూడండి. ఆడ లైట్లు మండుతున్నాయి కదా ఆ బిల్డింగ్ దగ్గర, ఈ బిల్డింగ్ కింద అదే అనమాట రెస్టారెంట్, చిన్నది. ఆ రెస్టారెంట్లో మిషన్ ప్రాబ్లం ఉంది, దానివల్ల ఇప్పుడు వాడిని వదిలేసి ఇప్పుడు మళ్ళీ మనం ఫింతాస్కి వెళ్ళాలి. ఓకేనా? ఫింతాస్లో ఆర్డర్ ఇచ్చేసి వీడియో క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఇదంతా 30వ నెంబర్ రోడ్డు ఫ్రెండ్స్, 30వ నెంబర్ రోడ్డు వెళ్తాండమో. ఇప్పుడు ఫింతాస్కి వెళ్ళాలా, ఫింతాస్ వెళ్ళేసి ఆడ ఆర్డర్ ఉండదు, అది ఇచ్చేసి మళ్ళీ సభాస్థలం కాడికి వెళ్ళి అతన్ని పికప్ చేసుకోవాలన్నమాట. పికప్ చేసుకొని మళ్ళీ హవేలీకి వెళ్ళి మళ్ళీ రిగ్గాయికి డ్రాప్ చేసేయాలా అది. ఓకేనా? ఇంకొక మిషన్ రిపేర్ వచ్చి అది రేపు రమ్మన్నారు అనమాట. కస్టమర్ కాల్ చేస్తే ఈరోజు బయట ఆడ ఉంటాను, రేపు రండి అన్నారు. అది ప్రోగ్రామ్. ఓకేనా? ఓకే, ఇంకా అక్కడ ఫింతాస్కి వెళ్ళి చూపిస్తాను మీకు ఏరియా మొత్తం. ఓకే, ఏదైతే డెలివరీ ఇచ్చేసామో ఇది మొత్తం వచ్చి క్యాష్ 6KD900 ఫిల్స్ అనమాట. ఓకేనా? ఇది వచ్చి ఏరియా ఫింతాస్ అని చెప్పేసాను. ఇంకా ఇల్లు చూపిస్తాను చూడండి, అదే అనమాట ఇల్లు. సూపర్గా కట్టుకున్నారు చూడండి, మొత్తం ఇంట్లో నుంచి బయట వచ్చే పండ్ల అలా ఉండదు ఇల్లు. ఓకేనా? వీటితో వీడియో అయితే క్లోజ్ చేసేస్తాను, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దామా. బాయ్ ఫ్రెండ్స్. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి, నేను చేసే వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. లైక్ వేయడం మర్చిపోవద్దండి. బాయ్.